నీ కృప చేత మమ్మల్ని రక్షించి నీ కుమారుల్లో మమ్మల్ని సంధించి నీ తీవ్రతలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వెనలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ దేవ ఈ కుటుంబానికి తగిన ఆర్థిక పరమైన ఇబ్బందులు మీకు తెలుసు తండ్రి వాటిని పూడ్చుకోవడానికి తండ్రి వారు చేస్తున్న ప్రయత్నం చిన్నది ఎవరి మీద ఆధారపడి ఆనుకునే బ్రతక కేవలం వారి రెక్కల కష్టంతో జీవించాలని మీరు ఇచ్చిన తండ్రి జ్ఞానంతో మీ సేవను జరిగించాలని ఆర్థిక పరమైన సహాయాన్ని అవసరం కనుక తండ్రి వారు చేస్తున్న తండ్రి ఈ చిన్న వ్యాపారం విషయంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి దేవుని కృతజ్ఞతగా తండ్రి జరుగుతున్న ఈ సభ తండ్రి కేవలం మీకే మీకే మహిమార్థముగా ఉండాలి తండ్రి వారి జీవితాల్లో ఏ కార్యము జరిగినా క్రీస్తునందు ప్రతి కార్యము కృతజ్ఞత కలిగినదిగా ఉండాలని మీరు సెలవిచ్చారు తండ్రి ఈ వ్యాపార విషయంలో తండ్రి ఎవరిని అన్యాయం చేయక అన్యాయంగా సంపాదించాలన్న మనసు వారికి ఉండక కలిగిన దానితో తృప్తి పడి అంతం వరకు తండ్రి నిజాయితీగా జీవించడానికి తండ్రి విషయంలో సరి అయిన వైఖరి మీ వాక్యంతో ఈ కుటుంబానికి అనుగ్రహించండి వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా తండ్రి మీ పాదాలు పట్టుకుని మేము బతుకుతున్నాం వాక్యము ద్వారా ఈ రోజు మా అందరితో మాట్లాడండి నిజమైన కృతజ్ఞత ఏంటో మాకు తెలియజేయండి మా జీవితాల్లో కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మా వైఖరి ఎట్లా ఉంటుందో తండ్రి మరొకసారి తండ్రి మాకు జ్ఞాపకం చేయండి మీ కుమారుని యొక్క త్యాగమే అప్పటికీ మరవలేనిది మళ్ళా ఆ జ్ఞాపకాల్లోనికి మేము వెళ్ళొచ్చుండగా తండ్రి మాతో మా అందరితో మీరు మాట్లాడండి నిలబడు తండ్రి మీరే నడిపిస్తారని అర్థిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ కొంచెం జాగ్రత్తగా విందాం పరిశీలనతో కూడిన అధ్యాయాన్ని నేను ధ్యానించాలనుకుంటున్నాను ఈ కృతజ్ఞత కూడికలో మొదటి వర్తమానంలో సహోదరులు చెప్పినట్లుగా కృతజ్ఞతను దేవుని పిల్లలుగా మనం మర్చిపోకూడదు దేవుడు ఎట్టివాడంటే సువార్తలు మనం చదువుతున్నప్పుడు సువార్తల్లో ఒక సందర్భం ఉంటుంది పది మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారట ఆరోగ్యవంతులు అయ్యారట అని తిరిగి వచ్చింది ఒకే ఒక్కడు వచ్చినవాడితో మాట్లాడుతూ ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే మిగిలిన 9 మంది ఏమైపోయారని అడిగాడు ఆయన దేవుడు ఎట్టివాడంటే మేలు చేసిన తర్వాత దానికి తగిన కృతజ్ఞత మనలో ఎదుగుతాడు ఆయన అది లేని నాడు నేను చెప్తున్నాను ఆ మేలే మనకి కీడైపోతుంది దేవుడు అన్ని విధాలుగా మనం బ్లెస్ చేస్తాడు బ్లెస్సింగ్ డిస్ట్రాయర్ అవ్వకూడదంటే మనం తగినట్టుగా బాధ్యతగా ఉండాలి ఒక మాట మీకు తెలియజేస్తా చూద్దాం ఒకసారి మత్తయి సువార్త అందరూ బైబిల్ తీయాలి పరిశీలన చేద్దాం ఇరుకిరుగ్గా కొంచెం ఒక్కొక్క ఉంది అడ్జస్ట్ అవ్వండి మత్తయి సువార్త 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 42 ఒక సందర్భం చూస్తాం కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి క్షమించండి 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 19వ వచనం నుండి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండు సందర్భం ఏంటి పస్కా పండుగ ఆచరణ జరుగుతుంది ఎవరి మధ్య శిష్యుల మధ్య ఆ కాంటెక్స్ట్ అలా మన ముందుకు వెళ్ళిపోతూ ఉంటే 30వ వచనం ఈరోజు మనం పరిశీలిస్తున్నాం అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి బైబిల్ చదువర్లకి ఆసక్తికరమైన సందర్భం బైబిల్ చదవని వారికి ఈరోజు ఒక మీ అందరికి ఒక పెద్ద పరీక్ష
ఎందుకంటే పరిశీలన ఎక్కువ ఉంటుంది. చూద్దాం జరుగుతున్న సందర్భంలో పస్కా టైంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి పాట పాడారట. మీరు సందర్భాన్ని గమనిస్తే పస్కా టైమింగ్లో సాంగ్స్ పాడేవారు ఎవరు? యూదులు. పస్కా టైంలో పాటలు పాడుతున్నప్పుడు పస్కాకు సంబంధించిన పాట ఏదో పాడారన్నమాట. మీకు అర్థమవుతుందో లేదు? ఈ రోజున్న పాటలకి ఆ రోజు బైబిల్ పాటలకి ఈ రోజున్న రచయితలకి బైబిల్ రచయితలకి వ్యత్యాసం ఏంటంటే ఈరోజు ట్యూన్ బాగుంటుంది అర్థాలు బాగు. ఈరోజు సమాధానం తక్కువ సోద ఎక్కువ. ఆ రోజు దేవునితో సమాధాన పరిచే వికీర్తన. ఈరోజు మాటల్లో పాటల్లో ఎక్కువ అరుపులున్నాయి. ఆ రోజు పాటల్లో మాటల్లో దేవునికి దగ్గర చేసే అర్థాలున్నాయి. అలాంటిది ఒక రోజు ఈరోజు మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు పాడిన పాట ఏ పాట అయి ఉంటుంది? కృతజ్ఞతతో కూడిన ఒక పాట ఆ రోజు పాడారు శిష్యులతో. ఆయన ఏం పాట అది? అసలు బైబిల్ చరిత్రను మీరు కదిపితే పాసవర్కు సంబంధించిన కొన్ని సాంగ్స్ ఉన్నాయి, పస్కాకు సంబంధించిన కొన్ని కీర్తనలు ఉన్నాయి. అది మరి ముఖ్యంగా తెలియజేసే కీర్తనలు ఏంటంటే 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు ఇవి పస్కా కీర్తనలు అంటారు. మీకు అర్థమవుతుందో లేదు? మరలా పస్కా టైంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో పస్కాను ఆచరిస్తున్నారు. పస్కా అంటే ఏంటి చెప్పాలి? మస్కా బ్యాచ్ ఎవరు? పస్కా అంటే ఏంటి? మరణం దాటిపోయిన గడియలను జ్ఞాపకం చేసుకోడు. మరణమా? మరణం అంటే ఎక్కడ మరణం? ఒకరోజు ఐగుప్తి కబంధాస్థాలలో తన పిల్లలు జ్యేష్ఠులు ఇస్రాయేల్ ఉండిపోయినప్పుడు వారి మీద మరణం ఒక రోజు ఏలికగా ఆ రోజు వారి ఈదుల్లో తిరుగుతున్నప్పుడు ఆ రోజు మరణం వారిని దాటిపోవడానికి ఒక జీవి వారిని కాపాడింది. ఎవరు? గొర్రెపిల్ల. ఆ రోజు ఆ జీవి త్యాగం ఇస్రాయేలీలకి ప్రాణరక్షణ అయింది. ఆ ఇస్రాయేలీకి జరిగిన పస్కా అంటే ఆ రోజు మా పితరులు కొన్ని జీవులనే అమాయకపు గొర్రె పిల్లల యొక్క త్యాగం వలన మా పితరులు బతికారు, మా పితరులు బతికితే మేము బతికాం. ఈ త్యాగాన్ని మేము ఎప్పుడు మర్చిపోకూడదని దాన్ని పండగగా ఆచరించేవారు. ఫెస్టివల్ సాంగ్స్ అంటారు వాటి. ఆ పండగ వాతావరణంలో కొన్ని పాటలు పాడేవారు. ఆ పాటల్లో పస్కాని కలిపి రాసిన పాటలు ఉన్నాయి. ఆ పాట పస్కాలో కృతజ్ఞతను తెలియజేసే పాట. అది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు శిష్యులతో పాడిన పాటల ఆ పాటల్లో ప్రధానమైన పాట ఏ పాట ఉంటుంది అని బైబిల్ పరిశోధకులు అందరూ ఒప్పుకున్న పాట ఏంటంటే ఖచ్చితముగా అది 118వ కీర్తనే అన్నారు. ఎలా దాన్ని కన్ఫర్మ్ చేయగలం? ఆ పాటే పాడారు అనడానికి 90% వరకు అందరూ ఎలా ఒప్పుకోగలుగుతున్నారంటే పరిశీలన చేస్తే మనం కూడా ఒప్పుకుంటాం. చూద్దాం ఒకసారి 118వ కీర్తన. 118వ కీర్తన ఇది కృతజ్ఞతా కీర్తన. దీని అడ్లైన్ మాత్రం పస్కా కీర్తన. చూద్దాం 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిలిచిందని యెహోవయందు భయభక్తులు కలిగిన వారు అందరుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చింది. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఎప్పుడు కీర్తన చదువుతున్నప్పుడు మూడు ఉద్దేశాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు.
ఆ మూడు ఉద్దేశాలు మీకు గుర్తుంటే ప్రతి కీర్తనతో మీరు కలిసి పాడుకుంటూనే ఉంటారు. ఎక్కువ మంది దైవజనులు కీర్తనలు ఇష్టపడతారు ఎందుకు అనుకోండి, వాళ్ళు సీనియర్ దైవజనులు అందరూ కీర్తనలు ఇష్టపడతారు తెలుసా, వారు బైబిల్ ఓపెన్ చేయండి కీర్తన గ్రంథం బాగా నలిగిపోయి ఉంటుంది. ఎందుకో చెప్పనా, అవి కీర్తన కాదు, వాదార్పునిచ్చే మాటలు. అవి ఈ మధ్యకాలంలో నాకు బాగా దగ్గరైపోయిన కీర్తనలు. నిజముగా మన జీవితంలో జరుగుతున్న ఒడిదుడుకు ఒడిదుడుకుల మధ్య దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడో పక్కాగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడని మనకు ధైర్యం చెప్పే కీర్తనలో ఎన్నో. ఈ కీర్తన ఎవరు రాశారు అనే దానికన్నా అడ్రస్ మనం సరిగ్గా చెప్పలేం, ఆ కీర్తన ఎవరు రాశారు. అయితే ఆ రచయిత ఎవరు అన్నదే పేరు మెన్షన్ చేసే కన్నా రచయిత యొక్క ఉద్దేశాన్ని మనం పట్టుకోవచ్చు. రచయితకి ఏం జరిగింది అంటే ఎవరో మనుషులు నమ్ముకొని మోసపోయాడట. ఎవరు అక్కడ బంగారాక్షరాలు చర్చిస్లో ఉంటాయి ఆ వచనాలు ఏంటి చెప్పండి, మనుషులు నమ్ముకున్నట్ కంటే ఏవో అని ఆశ్రయించుట. ఎంత సుపరిచితం ఈ వాక్యం. ఆ మాటను హార్ట్ఫుల్గా ఎప్పుడనగలవో తెలుసా, అది మన స్నేహితులు మన బంధువులు మన ఇరుగు పొరుగు వారు మనల్ని అందరినీ నమ్మించి చెప్పండి, ఎదరు నమ్మి ఎదరు నవ్వి వెనకాల కత్తిపోటు దించేసి అందరు నమ్మి మనం మోసపోయిన తర్వాత మన నోటండి వచ్చే మాట ఏంటి చెప్పిన, మనుషులు నమ్ముట కంటే యెహోవా అని ఆశ్రయించుట మేలు. ఈ మాట రచయిత అనగలుగుతున్నాడంటే నలిగిపోయాడు. ఇది జరిగింది. ఇది ఫస్ట్ మెథడ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక కీర్తన మనం చదువుతున్నప్పుడు రచయిత యొక్క ఉద్దేశం ఉంటుంది, రెండు దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది, మూడు అభిషక్తుని యొక్క ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఈ కీర్తన యేసుక్రీస్తు వారు పాడారు అనడానికి ఎందుకు ఈ కీర్తన లేపాలి అంటే పస్కా కీర్తనలో ప్రత్యేకముగా అభిషక్తిని వ్యక్తీకరించి చూపించే కీర్తన ఏదందం ఉంది అంటే అది 118వ కీర్తనే. మీరు చదివేకొలది మీకు అర్థమైపోతే ఇంకా సుపరిచితమైన మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో ఈ కీర్తన ఉన్న మాటలు ఎత్తి మాట్లాడాడు. ఆ మాట చూద్దాం ఒకసారి, మత్తయి సువార్త 21:42 21:42 వచ్చిన కొంచెం వాటర్ ఉంటాయి. 21:42 వచ్చిన మరియు యేసుక్రీస్తు వారు ఇల్లు కొట్టువారు నిషేధించిన రాయి, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యమన్న మాట, మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? ఎక్కడ ఏ లేఖనాల్లో? ఈ 118వ కీర్తన మీరు ఎప్పుడూ చదవలేదా అన్నాడు ఆయన. 118వ కీర్తనలో ఈ మాట చాలా లోతైన మాట. ఎక్కడ మాట్లాడు 118లో ఆయన? 22 వచనంలో చూడండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయను, అది యెహోవా వలన కలిగినది, అది మా కన్నులకు ఆశ్చర్యం. ఏమంటున్నాడు చూడండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయను. ఈ మాట ఎవరు లేవనెత్తారు చరిత్రలో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ మాట లేవనెత్తడమే కాదు, ఇది పస్కా కీర్తన అని పక్కా మనకి చరిత్ర చెప్తుంది. ఆ రోజు పస్కా కీర్తనలో ప్రధానమైన కీర్తన, అభిషక్తిని తెలియజేసే కీర్తన ఏదన్నా ఉంది అంటే అది 118వ కీర్తన. అంటే ఈ కీర్తన ఆ రోజు ప్రభు పాడుండాలి. మన కీర్తనకి ఆ రోజున్న కీర్తనలకు తేడా ఏంటంటే మన కీర్తనలు మనకు అర్థమవ్వకుండా పాడతాము, అదే మనకు వింత. మనం ఎంత వింత భక్తులు అంటే టాజర్ అనే భక్తుడు అంటాడు క్రైస్తవులట అబద్ధాలు ఆడరట, మరి చక్కగా పాడతారట. క్రైస్తవుల అబద్ధాలు ఎలా పాడతారు? పాటల్లో పాడతారు. ఎలా పాడతారు చెప్పండి? అబ్రహాము కుమారుని అడిగో, మా కుమారుని కూడా ఇచ్చేస్తాం అంటాం. ఆ రోజు ఒక పొట్టేళ్ళని అడిగో, మేము 1000 పొట్టేళ్ళు ఇచ్చేమని ఇచ్చేస్తాం. పొట్టేళ్ళు వద్దు కానీ
నువ్వు రా అంటే వస్తావా? రాలేవు, అబద్ధం. చక్కగా అబద్ధాలు పాడతామంట క్రైస్తవులు. టాజర్ అనే మహాభక్తుడు అన్నాడు ఆయన. ఆ రోజు పాటల రచయితలు వారు అనుభవిస్తూ రాశారు, అనుభవిస్తూ రాశారు, అభిషక్తిని చూస్తూ రాశారు. ఈరోజు విడగొడతాం ఈ కీర్తన. అసలు ఏంటి దీని యొక్క లోతు? మొదటి వచ్చిన అంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలందరూ గాక విడబడుతున్నారు. చూడండి ఏమని చెప్తున్నాడు, ఒకసారి నేను చదువుతాను. యెహోవా దయాళుడు, ఆ పదం మీకు తెలుసా తెలీదా? తెలియదని వాళ్ళు చేయొద్దండి. ఎత్తరు మహానటులు ఎక్కడ ఉంటారు తెలుసా? సంఘాల్లోనే ఉంటారట. దయాళుడు అన్న పదం మనకు తెలుసు. నేను అంటున్నాను, అసలు దయాళుడు అంటే ఏంటి? నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఓపెన్గా ఒప్పుకుందాం. దయాళుడు అంటే అసలు ఏంటి, ఎలా నేను అర్థం చేసుకోవాలి? ఆయన నాకు ఇచ్చిన దయ ఏ విషయంలో? ఇది తెలియచేయాలి అంటే ఒక విషయం చెప్తున్నాడు చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు ప్రతి ఒక్కరూ తెలియచేయాలని మూడు లైన్స్ లో చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ లైన్ లో ఎవరిని మెన్షన్ చేస్తున్నాడంటే ఇశ్రాయేలు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయవలసిన బ్యాచ్ లో ఫస్ట్ లైన్ లో ఎవరైనా నిలబడాలి అనుకుంటే ఎవరు నిలబడాలట? ఇశ్రాయేలు. నెక్స్ట్ దాన్ని సంధి చేసి దేవుని ముందు నిలబడేది ఎవరంటే యాజకులు. ఆ తర్వాత లైన్లో ఉండేది ఎవరంటే ఆయన నమ్మిన వారందరూ. ఆయన నమ్మిన వారందరూ అంటే ఈ భూలోకంలో ఉన్నవారు ఎవరైతే ఆయన నమ్ముతారో అందరూ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఈ కుటుంబమే కాదు, ప్రతి కుటుంబం, ప్రతి మనుష్యుడు, ప్రతి విశ్వాసి ఆయన కృతజ్ఞతలు తెలియచేయాలని. ఎందుకు? ఆయన దయాళుడు. ఆయన దయాళుడు అన్న సంగతి నాకు తెలియజేస్తే నా హృదయం వద్దనకన్నా తెలియజేసేది ఏంటో చెప్పనా? ప్రైజింగ్ చేస్తాను ఆయనకి. నా లైఫ్ అంతా ఆయనకి ప్రైజింగ్ చేస్తూనే ఉండిపోతుంది. ఎలా ఉండగలము? ఒకసారి పరిశీలన చేస్తూ రచయిత అంటున్నాడు, ఆ మూడు భాగాలుగా విడగొట్టే ఇశ్రాయేలీయులు, యాజకులు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారందరూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఆయన యొక్క బాధలు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇరుకు నందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలము యెహోవా నాకు ఉత్తరం ఇచ్చింది, యెహోవా నాకు నా పక్షమునున్నాడు, నేను భయపడను, మరులు నాకు ఏమి చేయగలరు? యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూసేదను. కొన్ని పదాలు వాడుతున్నాడు చూడండి, నేను లేపుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఆ పదజాలం ఇరుకు నందున్నాను, విశాలత నుండి నాకు ఉత్తరం ఇచ్చాడు. ఏదో విషయంలో ఆయన ఇరుక్కుపోయాడట. ఇది ఒక పక్కన విషయం అయితే, ఒక విషయంలో నేను ఇరుక్కుంటే మరొక పక్షాన్ని ఏమంటున్నాడంటే నా శత్రువులు నన్ను రంధ్రం చేసేసాడు అంటాడు. ఎక్కడ? పదవచనంలో. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి వారిని నిర్మూలన చేసేదని ఏమంటున్నాడు చూడండి. విశాల స్థలమందు నాకు ఆన్సర్ చేశాడు ఆయన. ఇరుకు నందు నేను మొరపెట్టాను, నా జీవితంలో అన్ని విధాలుగా నేను ఇరుక్కుపోయాను. ఆయన ఎవరో రాజో, లేకపోతే ఆయన పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. ఆ రచయిత ఎవరన్నది పక్కాగా మనం చెప్పలేము. కానీ ఆయన జీవితంలో మాత్రం ఏదో ఇరుకుడు పడిన పరిస్థితి మాత్రం వచ్చేసింది. పరిస్థితులు ఇరికిస్తే శత్రువులు మాత్రం చంపేయాలనుకుంటున్నారట ఎవరిని? రచయితని. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎన్ని ఎలా ఉన్నా నరులు నాకు ఏమీ చేయగలరు. తమ్మున్న మాట ఒకటి చెప్పనా? దేవుడు పడగొడితే నిలబెట్టేవాడెవడు లేడు, దేవుడు నిలబెడితే పడగొట్టేవాడెవడు లేడు, రాడు, రాలేడు.
దేవుడు మనకు తోడు ఉండాలి. మనుషులు ఉంటే ఏంటి లేకపోతే రచయిత అన్నాడు నరులు నాకేమి చేయగలరు. ఏ నరులు? భూలోకంలో ఉన్న నరులు అందరూ ఒక్కటైపోయినా నన్ను ఏమి చేయలేరు. ఎందుకు? నా పక్షాన ఉన్నవాడు ఉన్నవాడే యెహోవా. యెహోవా నరు నాకే యెహోవా యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయ్యున్నాడు. నా శత్రుల విషయమై నా కోరిక నెరవేర్చుట చూసేదను. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యెహోవా నామమును బట్టి. నేను వారిని నిర్మూలన చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యెహోవా నామమును బట్టి. నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె నా మీద ముసురి ఉన్నారు. ముళ్ళు దాల్చిన మంట ఆరుతో ఉన్నట్లు వారు నశించిపోయి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. ఆయన ధైర్యం ఏంటంటే ఈ రచయిత ఒకవేళ రాజు అనుకుంటే ఆ రాజునట పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజ్యాలన్నీ ఏమైపోయట కందిరీగలు మూగేస్తే అలా మూగేస్తా తేనె పొట్టును చూసారు కందిరీగలు అవి తేనెటీగలు పట్టుకుంటాయి అలా ఎలా అయితే తేనె పొట్టు కనబడకుండా అలా పట్టేసుకుంటాయో అలా పట్టేసుకున్నాయట. ఆయనకున్న ఊపు ఏంటంటే నాకు దేవుడు ఉన్నాడు అన్నాడు. రాజు కనబడుతున్నాడు. రాజు యొక్క ఇబ్బందులు మనకు కనబడుతున్నాయి. మనుషులు కాదయ్యా దేవుడు ఉండాలన్నాడు. ఇది రచయిత యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ జ్ఞాపకాలు మీరు ఎలా పెట్టుకుంటే ఇదే కీర్తన నుండి యేసుక్రీస్తు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అది కీర్తనకున్న ప్రత్యేకత. రచయిత మనకు కనబడతాడు, యేసుక్రీస్తు మనకు కనబడతాడు. దేవుని యొక్క దయాలత్వం కృప ఆయన దక్షిణాస్తం ఎలా పనిచేస్తుందో దేవుని యొక్క గుణగణాలు మనకి ఈ కీర్తనలో కనబడుతుంది. ఈ కీర్తన ఏంటి, ప్రతి కీర్తనలో కనబడతాయి. నిజంగా అప్పుడప్పుడు ఆశ ఏంటంటే కీర్తనలు మొదటి కీర్తన నుంచి మిగిలిన చివరి కీర్తనల వరకు సుమారు ఎన్ని కీర్తనలు అవి 150 కీర్తనలు 150 కీర్తనలు వివరించాలనిపిస్తుంది. కానీ నేనే బ్యాచ్ ఎక్కడ ఉన్నారో చెప్పండి. వాడికి నేను నాకు వాడన్నట్టు ఎవరిని చేసుకోవాలి అంతే. మనుషులు తెచ్చే గొడవ ఏంటంటే ఒకే లైన్ ఎప్పుడు వెళ్తుంది అనుకుని వినరు. కొంతమంది సహోదరులు గ్రంథ వివరణలు పత్రిక వివరణలు చెప్తుంటే వాళ్ళకి బోరు గుడ్డేస్తుందని టాక్ చెప్పేవాళ్ళు సమాజం విలవిల్లాడిపోతుంటే చెబుతున్నవారు ఉండి వినలేక బాధపడిపోయే ప్రజలు కూడా ఉన్నారు. అంత విడ్డూరం చూద్దాం. మెస్సే కూడా ఈ కీర్తన నుండి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. చూడండి క్రీస్తు అంటున్నాడు 5 నుండి. ఇప్పుడు రచయిత యొక్క ఉద్దేశాన్ని దాటి మనం చూద్దాం యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటో మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకు నమ్ముకుంటే నేను యెహోవాకు మొరపెట్టితిని. విశాల స్థలమును యెహోవా నాకు ఉత్తరం ఇచ్చను. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకు ఏమి చేయగలరు? యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువేషమైన నా కోరిక నెరవేరుట చూసేదను. ఏం చెప్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారికి ఈ సందర్భం ఎలా అప్లై అవుతుంది? అసలు ఈ పస్కా కీర్తన నిజమైన పస్కా బలికి సిద్ధమైన నిజమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు. ఆయనకి కీర్తన వర్తించేలా ఆ రోజు శిష్యుల మధ్య ఆయన బహుశా పాడుంటే ఇదే ఉద్దేశం ఆయనకు ఉండుంటే ఆయన ఉద్దేశాలు ఏంటో మనకు తెలియాలంటే ఈ వచనాలతో మనం మాట్లాడాలి. ఇరుకున ఆయన ఎలా ఇరుకించారో తెలుసా? ఆయన్ని ముందరికి రొట్టెలు పెడితే రొట్టెలు పెట్టి తినన వారిలో నుంచి కొంతమంది దొంగ సాక్ష్యం లేపి మీకు రొట్టెలు పెట్టాడుగా, మిమ్మల్ని పోగేశాడుగా, మీకు మిమ్మల్ని ఒక టీమ్గా ఫామ్ చేశాడుగా నువ్వు అన్నారు. మరి ఎంత తీసుకున్నారు ఏటో? ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్కి క్యాబినెట్కి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఇలాగా రిప్లై ఇచ్చారు ఏమనంటే కొత్త రాజ్యాన్ని ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్పారు.
అది గవర్నమెంట్కి వ్యతిరేకమైన చర్య. నెక్స్ట్ ఏం చేశారంటే ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడు అని చెప్పుకొచ్చారు. ఇంకా ఏం చేశారంటే నీకింగ్ అని చెప్పుకుంటున్నాడు అన్నారు. దేవుడు సాక్ష్యం అన్నారు వాళ్ళు. ఎవరు ప్రతిరోజు ఆయన కూడా తిరిగిన వారు సాక్షులే ఉంటారేమో నా అనుకుంటున్నా. ఆ రోజు వారు దొంగ సాక్ష్యాలు చెప్పి అసలు ఏవే ఉద్దేశాలు కాదు, ఆయన చేసిన మంచిని చెడుగా మలిసి దాన్ని ఏం చేశారు, ఆయన టీం ఫామ్ చేయడం అనేది నిజమే, అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయలేదు, కానీ ఆ మంచిని చెడుగా మార్చారు. ఆయన నిజముగా రాజునన్న చెప్పుకున్నది నిజమే, ఆ రాజులు పడగొట్టడానికి కాదు, ఉద్దేశం మార్చేశారు. ఆయన పన్ను కట్టొద్దన్నది దేనికి తెలుసా, విగ్రహాలకి, మీ జీవితాలకి, భయంకరంగా సాతానికి బానిసలు అవుతాడు, కానీ దాన్ని గవర్నమెంట్కి వ్యతిరేకంగా మార్చేశారు. చేసిన ప్రతి మంచిని ఆయన ఇరికించేసి చేతగాని నిస్సహాయకుడు గాని మార్చేశారు, కానీ ఆయన చేతగానుడు కాదు. ఆ రోజు ఆయన గత్యమనే వనంలో ఆయన మర్ర పెడుతున్నాడు, కానీ విశాల స్థలం ముందు యెహోవా ఆయనకి సమాధానం ఇస్తున్నాడు. క్రీస్తుని మనసులో పెట్టుకుని చదవండి, నరువు నాకు ఏమి చేయగలరు. ఇంతమంది ఆ రోజు యేసుక్రీస్తు వారిని అన్యాయంగా నిలబెట్టేసి అందరూ కోరుకున్నది ఏంటి చెప్పండి, చంపేయండి ఆయన. కారణం ఏంటని అడిగితే ఒక ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర, అన్యాయపు నేరారోపణ. కారణం ఏంటని అడిగితే ఏమి చెప్పలా, చంపేయండి అన్నారు. ఆయన హృదయంలో ఉన్న హృదయ స్పందన ఏంటంటే, నరులు నాకు ఏం చేయగలరు, యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అన్నాడు, నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేరుట చూస్తా అన్నాడు. శత్రుల విషయంలో ఆయన కోరిక ఏంటి నేను అడుగుతున్నాను, మన శత్రువుల విషయంలో మనకున్న కోరికలేంటి? నాకు బాగా కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు అనిపించేది, నేను దేవుని కుమారుణ్ణి అని తెలియాలంటే వాళ్ళ ఇంటి మీద పిడిగడిపోవాలనుకునేవాడు, అలా అనుకునేవాడు. కానీ అంత కరెక్ట్ కాదండి, ఆ థీమ్ మంచిది కాదు. మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు నాశనం అయిపోవాలనుకుంటాం మనం, సరే అని వైఖరి కాదు, దేవుడు చెప్పేలా చెప్తాడండి ఆన్సర్. కానీ గుర్తుపెట్టుకోండి, శత్రుల విషయంలో ఆయనకు కోరుకుందట, ఎవరికి, యేసుక్రీస్తు వారికి. ఏమిటి ఆయన కోరిక, ఆయన కోరిక ఎంత వింతుకుంటే చెప్పనా, వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు కూడా మారిపోవాలని కోరుకుంటాడు ఆయన. ఆయన కోరిక అది నెరవేరట నేను చూస్తా, నన్ను పొడిచిన వాడు మారిపోతాడు, నా ముఖం మీద ఉమ్మేసిన వారు మారిపోతారు, నన్ను బంధించి చంపాలనుకున్న వారు నన్ను రక్షకునిగా అంగీకరిస్తారు, నేను చూస్తా. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళ శత్రువులే కనబడుతున్నారు, కానీ వీళ్ళప్పుడు నాకు మిత్రులు అవుతారన్నాడు ఆయన. జరుగుతుంది, ఆయన తృష్ణ ఎలా ఉందో చూడండి. క్రీస్తు ఎంత స్పష్టంగా కీర్తనలో మాట్లాడుతున్నాడంటే, అన్యజన నెక్స్ట్ మనసును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ మాట 8 వచనం ఉన్న మాట యేసుక్రీస్తు వారికి ఎలా అప్లై అవుతుంది అంటే పెద్ద ప్రశ్న. చదువుకునేవారికి, బైబిల్ చదివేవారికి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ మాట ఆయనకి ఎలా అప్లై అవుద్ది, ఆయన ఎప్పుడన్నా ఏ మనుషులకైనా జారబడ్డా లేదు, ఏ రోజునైనా రికమెండేషన్ చేయమని అడిగాడా లేదు, ఏ రోజైనా ఏ బలవంతున్నైనా అర్థించాడా లేదు, మరి అలాంటివి ఏది చేరైనప్పుడు ఆయనకేదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఆయన చెప్తున్నాడు ఈ మాట అంటే కాదు కాదు. నీకు అర్థమైందో లేదో, యేసుక్రీస్తు వారు ఆల్రెడీ మనుషులను నమ్ముకుని దెబ్బతినే చెబుతున్న మాట కదా, ఆయన ఏం చెప్తున్నాడు చెప్పనా, చాలా గంభీరమైన భావం ఉంది అక్కడ. ఇదిగో భూమి మీద ఏదన్నా శ్రమ ఉందంటే దీన్ని మించి శ్రమ ఇంకేది లేదన్నాడు ఆయన. ఏ శ్రమది, శిలువ బలియాగం. శిలువ బలియాగంలో, శిలువ కార్యక్రమంలో నేను ఆనుకున్నది ఒకే ఒక్కరి మీద, దేవుని మీద. ఆయన చెప్తున్నాడు ఆయనకున్న అనుభవం ఏంటంటే మనుషుల్ని నమ్మి మోసపోలేదు ఆయన, యెహోవాను ఆనుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తాడు ఆయన. మనం మోసపోయక చెప్తాం, ఎందుకంటే మనుషులం కనుక, ఆయన దైవం కనుక మోసపోయి చెప్పట్లా. ఇంత పెద్ద భయానకమైన వాతావరణంలో, ఈ శిలువ బలియాగంలో, ఈ శిలువ బలి కార్యక్రమంలో
నన్ను బతికించేది మళ్ళా మానవ ఆకారంలో నన్ను మళ్ళా ఊపిరితో నిలబెట్టేది ఎవరైనా ఉన్నారంటే పరలోకమందున్న దేవుడు మనుషులు ఎవరు నమ్మకన్నాను నాకు ఈ శ్రమ నుంచి నన్ను లేపినవాడు ఆయనైతే మీ శ్రమలు ఏ పాటి అంటాడు ఆయన మీకు ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం మీకు చిన్నగా కనబడాలంటే మీరు చూడాల్సింది ఏంటి చెప్పనా కలవరి గిరివైపు చూడండి ఒకసారి కలవరి గిరి మీద ఏం జరిగిందో చూడండి ఆయన పడిన కష్టంతో మనకున్న ఇబ్బంది అసలు అసలు కష్టం అని కూడా అనలేము మనం అందుకే ఆయన అంటున్నాడు కలవరి గిరివికి ముందు కలవరి గిరి మీద ఆయన అంటున్నాడు ఏమనంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన మీద ఆనుకోవడం నేర్చుకోండి ఇంకా మనకు ప్రాబ్లం వస్తే ఆయన మీద ఆనుకోం చెప్పండి అధికారుల మీద అనుకుంటాం స్నేహితుల మీద అనుకుంటాం ఇరుగు పొరుగు మీద అనుకుంటాం ఏ ఆప్షన్ లేకపోతే అప్పుడు మోకాలు వేసి అంటాం ఏమని ఇంకా నువ్వే అది కరెక్ట్గా ఉంటా చెప్పండి దొంగల్లా కనబడడం దేవుని దృష్టికి ఏం జరిగిపోయినా మన దృష్టిలో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది దేవుడా నువ్వు ఉన్నావయ్యా మాట అనేది కాదు ఆయన్నే నమ్ముకోవాలి నువ్వు ఎలాంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా మీకు ఎలాంటి అన్ని దారులు మూసుకుపోయి మీకు ఎటు దారి కనబడకుండా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా నువ్వున్నది ఇరుకులైనా ఆ ఇరుకులలో విశాలత కలగజేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు నిజంగా ఉన్నాడంటే ఎంత బాగా ఉంటాడంటే నీకు ఇంకేం కనబడితే అయిపోయింది నీ లైఫ్ అనిపిస్తుంది నీ ఆర్థిక ఇబ్బందులు కానీ నీ అనారోగ్య పరిస్థితులు కానివ్వండి నీకు జరిగిన ఆటిపోట్లు కానీ ఏదైనా కానివ్వు అయిపోయింది ఇక నా లైఫ్ అయిపోయింది అనుకుంటాం మనం ఇంక నేను బతుకున్న అనారోగ్యం నా పీకల మీదకి వచ్చిందని మనం అనుకుంటాం నా ఆర్థిక ఇబ్బందులకి నన్ను బతకనివ్వనుకుంటాం నా శత్రువు మోక ఇంక నన్ను బతకనివ్వదనుకుంటాం ఆ ఇరుకుల ఇబ్బందుల నుంచి మీరు మరపెట్టండి నీకు ఆయన ఆన్సర్ చేస్తాడు నిజంగా ఆన్సర్ చేస్తాడు అనడానికి నాకు ఆధారం ఏంటంటే కలవరి గిరి మీద ఆయనకే ఆన్సర్ చేస్తాడు అంత పెద్ద శ్రమలో ఇదో పెద్ద శ్రమ అని అడుగుతుంది ఆ కలవరి గిరి అక్కడే సమాధానం ఆయనకు దొరికింది నీకు దొరకదు నాకు దొరకదు అసలు ఇవి శ్రమలే కావంటుంది కీర్తన ఆయన మాట్లాడుతూ ఈ పస్కా కీర్తన ఏదో మనకు నేర్పిస్తుంది పదవచనండి అనుజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను కందిరీగల వలె నా మీద ముసురి ఉన్నారు వారు నశించిపోయిరి ఏం జరుగుతుందో చూడండి అక్కడ పదజాలను రిపీటెడ్ గా వాడుతున్నాడు ఏమని చేసేదు నశించిపోయిరి చేసేదు పదవచనము యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదు పదకొండవ వచనము వారిని యెహోవా నామమును బట్టి నిర్మూలన చేసేదు పన్నెండవ వచనము వారు నశించిపోదురు ఏదైనా వాళ్ళు నాశనమైపోతారు నశింపజేస్తాను నశింపజేస్తాను యేసుక్రీస్తు వారిని గుర్చి నిజంగా ఒక పోయెట్రీ ఉందండి భలే ఉంటుంది అది చదివితే ఒక ఆధ్యాత్మిక స్నేహితురాలు ఎప్పుడో పంపింది లెసన్ ప్రిపేర్ అవుతుంటే సడన్గా నాకు దొరికింది ఎంత బాగుంటుందంటే చూడండి దేవుడు తన శత్రువుల యొక్క విజయాలను వారి పతనానికి ఉపయోగిస్తాడట అర్థమైంది లేదా అధ్యక్ష మరలా చెప్తా ఆ లైనే చాలా లోతుగా ఉంది దేవుడు తన శత్రువుల యొక్క విజయాలను వారి పతనాలకు ఉపయోగిస్తాడట ఎట్లా వాడనుకుంటాడు సాధించేసామనుకుంటారట కానీ దేవుని యొక్క ఇంటెన్షన్ ఏడు చెప్పినా అయిపోయేవరా అంటారట అర్థమవుతుంది మనకి ఎలా అంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇలా ఎలా అంటే కలవరి గిరి అంటారు ఎలా వారు నేను చదువుతాను చూడండి వారు ఆయనను మేకులకు కొట్టడం వలన లోకాన్ని వారే ఆయన కాళ్ళ దగ్గరకు తీసుకుని వచ్చారన్న సంగతి వారికి తెలీదు అర్థం లేదా అర్థమవుకపోతే ఒకసారి పైకి వెళ్ళి కిందకి రా లేదా కిందకి వెళ్ళి పైకి రా మరలా వారు అనుకుంటారంట ఆయనను మేకులకు కొట్టడం వలన లోకాన్ని వారే ఆయన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టారట వాళ్ళు ఏమనుకుంటున్నారు కొట్టేసారు ఆయన మేకులు అనుకుంటున్నారు
జరిగింది ఏంటంటే లోకమంతా ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళకి ఎవరికి తెలిసింది? మేకేస్తున్నవాడు కూడా తెలియదు. రెండవ మాట, వారు మేము ఆయనను సిలువ ఎక్కించామనుకున్నారు, కానీ అదే ఆయన ఎక్కబోవు సింహాసనం అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఎంత బాగుందండి, వాళ్ళు విజయం 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 అనుకుంటున్నారు, ఆ విజయం వారి పతనం అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఓడిపోయి ఆయన దగ్గరికి రావడానికే వారు రంకెలు వేస్తున్నారు. మూడవ మాట, వారు ఆయన ద్వారం మూసేశాము అనుకున్నారు, కానీ విశాల విశ్వం ఉన్న ప్రతి ద్వారము గుండా రాజు ప్రవేశించడానికి రావడానికి రంగరంగ వైభవంగ ప్రతి ద్వారాన్ని ఆయన దర్శించడానికి వారే దారి తెరిశారన్న సంగతి మేకలేసినోడికి తెలీదు. మరో మాట, వారు ఆయన సిద్ధాంతాలను వేర్లతో సహా ఆయన నీతి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో, ఆయన బోధించిన యేసుక్రీస్తు వారు బోధించిన నీతి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో వాటిని వేర్లతో సహా పెళ్లగించేసామనుకున్నారట. కానీ వారికి తెలియంది ఏంటో చెప్పిన, నశించని మొక్కలను జీవవృక్షాలను మానవ హృదయాల్లో వారే దగ్గరుండి నాటుతున్నారన్న సంగతి వారికి తెలియదట. బాగుందండి మాట. నెక్స్ట్, దైవాన్ని మాను కేసు కొట్టేశాం, మేకులతో కొట్టేశాయన్ని నిస్సహాయక స్థితిలో మేము ఓడించేశాం అనుకున్నారట. కానీ వారికి తెలియంది ఏంటంటే, నిస్సహాయక స్థితిలో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న వీరిని గెలిపించడానికి ఆయనే ఓడిపోతున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదట. వారిని గెలిపించడానికి ఈయన ఓడిపోతున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదట. చివరి మాట, ఆయన అపవాది యొక్క చీకటి రహస్యాలలో వాటన్నిటిని ప్రాళదోలి మనల్ని పట్టుకున్నాడని మనం ఎప్పుడు అనుకోకూడదట. మన రహస్య కార్యాల్లో ఆయన మానతో పాటు నడిసి మనల్ని పట్టుకున్నాడని ఒప్పుకోవాలట. ఈ లైన్స్ మీకు గుర్తుంటే ఇప్పుడు మీరు చూడండి, అనేకములందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అయిపోయింది ఇక మెస్సేజ్ సంగతి అనుకున్నారు, అయిపోయే సంగతి అయింది కాదు. మరి ఎవరిది? రోమా సైనికులది, రోమా అధికారులది. ఆ రోజు చుట్టూ నిలబడిన ప్రతి పాపిది ఆయన చుట్టేసాం రౌండప్ చేసాం అనుకున్నారు. కానీ రౌండప్ అయ్యేది ఎవరికి చెప్పండి? ఆ రోజు సిలువు చుట్టూ నిలబడిన ఈ లోకానికి. ఆయన మేకులేసి బంధించేసాం అనుకున్నారు, ఆయన ఎక్కబోయే సింహాసనం అదే అన్న శత్రువులకి ఆ విషయం తెలీదు. ఎంత క్లియర్గా ఉందో చూడండి, నలు దిశలకు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి వారిని నిర్మూలన చేసేదను, యేసుక్రీస్తు వారిని నిర్మూలన చేసేస్తున్నామని ఆ రోజు శత్రువు మూకనుకుంది. కానీ నిజానికి నిర్మూలమయ్యేది ఎవరు చెప్పండి? వారు ఎలా నిర్మూలమైపోయారు? వారి పాపపు జీవితం, వారి పాపపు కార్యాలు, వారి గతం, రోత జీవితం ఆ రోజు సిలువులకే సిలువుకు మేకులేసి కొట్టేస్తున్నాడు. ఆయన నిర్మూలన చేశాడు. ఆయన మానవాళిని చేసిన ఈ పాపపు మూటకి చెల్లుబాటుగా ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆయన రుణం చెల్లించాడు. ఆయన అయిపోయింది ఆయన కాదు, అయిపోయింది ఎవరు చెప్పండి? మనం. ఇంకా అంటున్నాడు ఆయన, కందిరీగా వలె నా మీద ముసిరి ఉన్నారు, ముళ్ళు కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయేది, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను, నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసేది. మరలేదో జరుగుతుంది అక్కడ విషయం, శత్రువు లోకందరినీ ఆయన సిలువు కేసు కొట్టాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు. ఈ కీర్తనలు ఎప్పుడు చెప్తున్నాను, రచయిత మాట్లాడతాడు, అభిషక్తుడు మాట్లాడతాడు, నిర్గుణి గుణగణాలు మనతో మాట్లాడతాయి. యేసుక్రీస్తుని ఒకసారి ఊహించుకుంటే, నేను పడిపోయినట్లు నీవు నన్ను గట్టిగా తోసివేసేది, యెహోవా నాకు సహాయం చేసిన. ఈ మాట కొంచెం అటెన్షన్ ప్లేస్ చేయండి. యెహోవా యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు చెప్పండి? ఏంటేశాడు ఆయన? ఆశ్చర్యకార్యాల్లో గొప్ప ఆశ్చర్యకార్యం ఏంటో చెప్పిన, ఎర్ర సముద్రం పాయలైపోవడం, ఆకాశం నుంచి మన్నా పడవడం, బండలు చీరుకుపోయి నీళ్లు రావడం,
చెప్పులు అరగకపోవడం, బట్ట తడవకపోవడం, గుడ్డవారికి కళ్ళు రావడం, ఇవి కాదు ఆశ్చర్యకార్యాలు. ప్రపంచంలో విశ్వంలో ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, సాహస కార్యం ఏంటంటే, దేవుని కుమారుడు భూమి మీదకి రావడమే గొప్ప ఆశ్చర్యకార్యం. అలాంటి దేవుని కుమారుడు దేవసుద్ధుడు భూమి మీదకి వస్తే ఆ భూమి మీద దేవుని కుమారుని పడగొట్టింది ఎవడో కాదు, ఆయన పడగొట్టింది ఒకే ఒక్కరు దేవుడు. ఎందుకు దేవుని కుమారుని దేవుడే పడగొట్టాడంటే చెప్పండి, మనం పడిపోయాం గనక మనల్ని నిలబెట్టడానికి ఆయన పడగొట్టాడు. దేవుడే పడగొట్టాడు, మరలా వచనంలో అంటున్నాడు దేవుడే ఆయన్ని మరలా నిలబెట్టాడు. శిక్ష విధించేది ఆయనే, రక్షించేది కూడా ఆయనే, అనుమతిచ్చేది ఆయనే, అనుమతిని రద్దు చేసేది ఆయనే. దేవుడు ఎంత గొప్పవాడంటే శ్రమలను అనుమతిస్తాడు, ఆ శ్రమల్లో మనకు చేయించి మరల సహాయాన్ని చేస్తాడు. ఎందుకు అనుమతించాడు, ఎందుకు సహాయం చేస్తున్నాడు అనుభవించినాడుకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, నేను పడిపోయినట్లు నీవు నన్ను గట్టిగా తోసివేసేటివి, యెహోవా నాకు సహాయం చేసును. ఒక కీర్తనలో బహుశా నాకు గుర్తు లేదు, 52వ కీర్తన ఎంతో నాకు సరి గుర్తు లేదు, కానీ దేవుని కుమారుని దేవుడు బలముగా మొత్తను అని ఉంటుంది. యెషయా భావజాలంలో ఏమంటాడు చెప్పనా, ఆయన కుమారుణ్ణి నలిపేయడం దేవునికి ఇష్టమాయను అంటాడు. దేవుని ఉగ్రత ఆయన కుమారుని మీదకి బలముగా దిగిపోయినని ఘోషిస్తుంది బైబుల్. అంటే దేవుని కుమారుని ఎవడు పడగొట్టంటే, ఎవరు పడగొట్టరా, దేవుడే పడగొట్టించాడు, ఆయనే అనుమతించాడు, ఆయనే పడగొట్టాడు. అలా పడగొట్టిన ఆయనే నిలబెట్టాడు. అప్పుడట యెహోవా నాకు సహాయము చేసెను, యెహోవా నా దుర్గము నా ఘనము, ఆయన నాకు రక్షణాధారమాయను, నీతిమంతుల గుడారములో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును, మహోన్నతమాయను యెహోవా దక్షిణాస్తము, నేను చావును సజీవుడనై యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఇది జరుగుతుంది చూడండి, అనుభవించి పెట్టిన వచ్చును. యెహోవా నా దుర్గము నా గానము, ఆయనే నాకు రక్షణాధారమాయ. ఇప్పుడు మనకు కావలసిన మాట, నీతిమంతుల గుడారములో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. జాయ్ఫుల్ సాంగ్స్ అంటారు వాటిని, ఫెస్టివల్ సాంగ్స్ అంటారు, పండగ పాటలు పాడుకుంటారంటే ఎవరు, నీతిమంతులు. నీతిమంతులు వారు ఉత్సాహంతో కూడిన కొన్ని పాటలు పాడుకుంటారట. నీతిమంతులకు ఎప్పుడు ఉత్సాహ కీర్తనలు చెప్పండి, పాపులైన వారు నీతిమంతులైనప్పుడు వారు గుండెల్లో జరిగే కీర్తన ఏంటో చెప్పిన ఉత్సాహ కీర్తన. అందరూ పాపులే, పాపులైన వారు నీతిమంతులు ఎట్లా ఏరని బైబిల్ సెలవిస్తుందంటే, ఒక నీతిమంతుడు మనం కొరకు అనీతిమంతుడిగా నిలబడ్డాడు కనుక, నీతిమంతులు గుడారాల్లో లేదా వారి నివాస స్థలాల్లో జరిగేది ఏంటంటే, క్రీస్తు మన కొరకు చేసిన కార్యాలను వచ్చి పాడకనగా అనగా కృతజ్ఞత తెలియచేయకుండా మన హృదయం ఉండలేదట. తమల్లో అపోస్తులు ఎలా సంతోషించారంటే ఏంటి చెప్పిన సీక్రెట్, మనకన్నా ముందు మన కొరకు ఆయన బలైపోయాడు కనుక ఆయన నామం మీద నేను బలైపోతే ఎంతకన్నా గొప్ప ఆనందం ఏంటన్నారు. అర్థమవుతుందో లేదు, క్రీస్తు నామం ముందు సువార్త ఎందు ఎందుకు వారు రోజు రోజుకి వారి జీవితాలు అణగారిపోతున్నా ఆవిరైపోతున్నా ఎలా ఆనందించగలిగారా నీతిమంతులంటే, వారికి వచ్చిన రక్షణ గొప్ప భాగ్యం, వారి జీవితాల్లో జరిగిన గొప్ప కార్యము, దాని వల్ల ఇప్పుడు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటారు. మనకెప్పుడు కృతజ్ఞత చెప్పండి, కొత్తగా బండి కొన్నప్పుడు, నెక్స్ట్ కొత్త ఇల్లు కట్టినప్పుడు, నెక్స్ట్ కొత్తగా పెళ్ళైనప్పుడు, నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పండి, జాబ్ వచ్చినప్పుడు,
ఇంకెక్సెట్రా ఎక్సెట్రా ఇంకేమున్నాయి, అప్పుడు మన కృతజ్ఞత గుర్తొస్తుంది. నిజమైన కృతజ్ఞత నీతి మంతుల గుండెల్లో ఉండే పాట ఏంట యత్న, రక్షణను మూచిన సునాదం. ఎస్, నా ప్రభు నా కొరకు చచ్చిపోయాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు పాపునైనా నా కొరకు చనిపోయాడు. ఆయన కొరకు బతకన్నా ఎట్లా ఉండగలనని ఆనందం ఇప్పుడు మన గుండెల్లో దూబూసిలాడుతూనే ఉంటుంది. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు ఏమొచ్చిందయ్యా అంటే నీతిమంతుడు ఏమంటాడు చెప్పనా, నాకు రక్షణ వచ్చింది అంటాడు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు ఏమొచ్చిందయ్యా అంటే కొత్తగా గేదెని కొనుక్కున్నావు అంటే గొడవలేదక్క. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏమొచ్చిందయ్యా అంటే ఇల్లు కట్టుకున్నాం, ఏమొచ్చిందా ఇవి చెప్పకూడదు ఆన్సర్లు. డైరెక్ట్ గా బైబుల్ ఆధ్యాత్మిక తీవ్రతలో మనం చెప్పాల్సిందేంటి చెప్పనా, నాకు రక్షణ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థం కావాలి, యెహోవా దయాళుడు. ఎలా దయాళుడు? ఆయన దయ ఎట్లా చూపించాడంటే ఆయన కుమారుని నా కొరకు చంపేసడు. ఈ దయను నేను ఎప్పుడు మర్చిపోలేను, నిరంతరము ఆయనకి నేను స్తుతులు చెల్లించాల్సిందే. అది కీర్తన అట్లా స్టార్ట్ అయింది. అది యెహోవా దయాళుడు నేను ఎలా ఒప్పుకోవాలంటే నా కొరకు దైవస్తుతుడు చనిపోయాడు, యెహోవాయే అర్పించేశాడు, యెహోవాయే నా కొరకు చనిపోవడానికి అనుమతిచ్చాడు, ఆయన నన్ను రక్షించడానికి తన కుమారుని బలేసేసాడు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు కీర్తన బ్యాక్గ్రౌండ్ మర్చిపోకండి. ఈ కీర్తన ఏ కీర్తన? పస్కా కీర్తన. పస్కా కీర్తనలో ప్రధానమైన లైన్ మీరు మర్చిపోకూడదు. ఏంటి? మరణము దాటిపోవుట. ఎక్కడ? ఐగుప్తులో. పస్కాలో మరణం దాటిపోయింది ఆ రోజు. అక్కడ ప్రతి నీతిమంతుల జీవితంలో నిజంగానే మరణం దాటిపోయింది. ఆ మరణం దాటిపోవడానికి నా కొరకు బలైపోయిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు. ఈ కీర్తనలో ప్రధానమైన రమ్యమైన ఆకర్షణీయమైన వ్యక్తి వ్యక్తిత్వం గుణగణాలు ఎవరు అంటే క్రీస్తువే, క్రీస్తువే. పస్కా బలి పస్కా కార్యక్రమంలో పస్కా పాటల్లో ఈ పాట నాకేం తెలియజేస్తుందంటే ఆ రోజు పాడుకున్న ఇశ్రాయేలు అహరోను కుమారులు యెహోవాయందల భయభక్తులు కలిగిన ప్రతి విశ్వాసి ఒప్పుకుంటాడు. సాదృశ్యంగా ఈ పస్కాన మనం జరిగిస్తున్నాం, కానీ నిజముగానే మెస్సయ్య మన కొరకు చనిపోవడానికి రాబోతున్నాడని ఆ బొర్రె పిల్లను ముందెట్టుకుని పాటలు పాడుకునేవారు. ఆ రోజు ఆ గొర్రె పిల్ల రానే వచ్చింది, తన శిష్యుల మధ్య కూర్చుంది, ఆ రోజు కలిసి పాడింది, మీ కొరకు నేను చనిపోతున్నా, ఇదే నా చివరి రాత్రి నడవాల్సిపో, మళ్ళీ ఇంకా ఏ రాత్రి మీతో నేను భోజనం చేయనన్నాడు. ఇదిగో ఈ రోజు ఈ రొట్టె తింటున్నారుగా, నా శరీరం ఏ రొట్టెగా ఇరిచి రోజులు వస్తాయన్నాడు. ఈ రక్తాన్ని తాగుతున్నారుగా, ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తాగుతున్నారుగా, నా రక్తాన్ని తాగే రోజులు వస్తాయన్నాడు. అదంతా వివరించి ఆ రోజు పాట పాడాడు. ఆ పాట ఆ రోజు వారికి అర్థం అవ్వకుండా ఉండదు చెప్పండి. వాళ్ళకి అర్థమైంది, అర్థం కానీ బ్యాచ్ ఎవరు ఒప్పుకోండి, ఇంక ఎలా చూడకండి ఇక మనమే. ఆ రోజు పస్కా కీర్తనలో నేను చెప్తున్నాను, ప్రభువుకి వెళ్ళిపోతున్నాడన్న టైమింగ్ అది. ఆ టైంలో ఆయన హృదయం ఉంది, ఆయన గానం ఎలా వచ్చుంటుందో ఒకసారి ఊహించండి. ఎలాంటి ఫీలింగ్తో ఆ రోజు ఆయన పాడుంటాడో ఒకసారి మీరు ఊహించండి. కొన్ని సెంటిమెంట్ సాంగ్స్ ఉంటాయి, కరెక్ట్గా సెంటిమెంట్ సాంగ్స్ మనకి ఎప్పుడు సెట్ అవుతాయి చెప్పినా, మనం సెంటిమెంట్లో ఊరుకుపోయినప్పుడు. అర్థమైందా? నాన్న మీద సాంగ్ నీకు బాగా సెట్ అవ్వాలంటే మీ నాన్న చెప్పు మరి, అప్పుడు బాగా కనెక్ట్ అవుద్ది. ఏదన్నా పరిస్థితి నీకు ఎప్పుడు సెట్ అవుద్ది అంటే కరెక్ట్ పరిస్థితి కరెక్ట్ సాంగ్ పండుగ. యేసుక్రీస్తు వారు మానవ ఆకారం ఉన్నాడు, పైగాని చేయబోయే కార్యక్రమం ఆయనకు బాగా తెలుసు. అది పస్కా. ఆ నిజమైన పస్కా కలవారి గిరి మీద జరగబోతుంది. ఆ పస్కాలో తరతరాలు వాళ్ళకు అలవాటు అయిపోయిన పాటలు ఏంటంటే 13వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు. అదే 113, 118వ కీర్తన వరకు. ఈ 18వ కీర్తన, 118వ కీర్తన ఇశ్రాయేలుకి పస్కా కీర్తనలో సుపరిచితమైన కీర్తన. ఇంకా ఏం మాట్లాడాడు మెస్సయ్య చూద్దాం. ఇంకా ఉందా అనుకోకండి, కొంచెమే ఉంది. జాగ్రత్తగా, నేను చావను, నేను సజీవుణ్ణి. యెహోవాకు వివరించదు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని
ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. నేను వచ్చినప్పుడు ఒక మాట క్షమించండి, 16వ వచనంలో యెహోవా దక్షిణాస్తము మహోన్నతమైన యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయి. ఒకే లైన్ పదం మార్చి పాడాడు అక్కడ, నీకు అర్థమవుతుందో లేదో. ఇవి పాటలా లేకపోతే పాటాలా అన్నట్టు ఉంటాయి బైబిల్ పాటలు, నీకు అర్థమవుతుందా? ఆయన ఏమని రాస్తున్నాడు చూడండి, యెహోవా దక్షిణాస్తము మహోన్నతమైన యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు. మహోన్నతమైన చెప్పండి, సాహస కార్యం. మహోన్నతమైన సాహస కార్యం అంటే నేను మరలా చెప్తున్నాను, ఈ విశ్వంలో మహోన్నతమైన కార్యము ఎర్ర సముద్రం పాయలా ఉండం కాదు, ఒప్పుకోవాలి విశ్వాసగా. ఈ విశ్వంలో మహోన్నతమైన కార్యము సూర్య చంద్రులు అలా ఆగిపోవడం కదా యెహోషువ కాలం, అది కాదు. మహోన్నతమైన కార్యం ఆకాశం నుంచి ఆహారం పడ్డం కాదు, మహోన్నతమైన కార్యం జబ్బులు తగ్గిపోవడం కాదు. మహోన్నతమైన కార్యం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ యాంగిల్లో చూడండి, ఇది సిలువులో లేదు అని అనం మనం. మహోన్నతమైన కార్యం ఏంటో చెప్పనా, సిలువ బలియాగం. ఎట్లా నాకు అర్థమవట్లేదు బ్రదర్ అంటే, కొన్ని పదాలు ఉంటాయి చూడండి. సిలువ ముందుకు మనం వెళ్ళిపోయి దేవుని ప్రేమ అంటే ఏంటి అని నువ్వు అడిగితే, నీ కరెక్ట్గా దేవుని ప్రేమ ఎక్కడ కనబడుతుంది చెప్పండి, సిలువులో. దేవుని ప్రేమ నేను ఎలా వివరించాలి అని నువ్వు అనుకుంటే, నీకు దేవుని ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం బైబిలే చెప్తుంది, తన కుమారుని మనకి అనుగ్రహించింది. ఎక్కడ? సిలువలో. దేవుని ప్రేమ అంటే ఏంటో మనకు తెలియాలంటే చూడాల్సింది చెప్పండి, సిలువను చూడాలి. దేవుని కోపం అంటే ఏంటో చూడాలి అంటే చెప్పండి, సిలువను చూడాలి. నెక్స్ట్, దేవుని యొక్క విజయం అంటే ఏంటో మనం చూడాలి అంటే చెప్పండి, సిలువను చూడాలి. నెక్స్ట్, గ్రేస్ అంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే సిలువను చూడాలి. నెక్స్ట్, దయాలత్వం, మంచితనం, దీర్ఘశాంతం, మనిషి ఎల్ల ఆయన కృప ఏంటో మనకు తెలియాలంటే సిలువను చూడాలి. సిలువలో ఎన్ని కనబడుతున్నాయంటే దేవుని యొక్క గుణగణాలన్నీ కనబడుతున్నాయి. అందుకే దేవుని యొక్క దక్షిణాస్తం మహోన్నతమైన సాహస కార్యం ఏంటంటే, కుమారుడు మన కొరకు బలైపోవడమే. అందులో దేవుని గుణం ఇది లేదని వినిపించండి, ప్రతిది అందులో ఉంటుంది. ఆయన త్యాగం, దేవుని త్యాగం ఎలా ఉంటుందో మనకు కనబడుతుంది. ప్రేమ ఏంటో మనకు కనబడుతుంది, కోపం ఏంటో మనకు కనబడుతుంది. ఇంకా మనిషిని శ్రమల్లో, ఆయన శ్రమల్లో కూరుకుపోయినా మనకు ఎలా సహాయం చేస్తాడో మనకు నేర్పిస్తుంది. పస్కాలో కూర్చున్నప్పుడు పడిపడి తినేయడం కదట, మరి ఇది చెప్పండి, మన కొరకు పడిపోవడానికి రాబోతున్న మెస్సయ్యను జ్ఞాపకం చేస్తూ రొమ్ములు బాదుకుంటూ తినండి అని ఆ ప్రవక్తల వాళ్ళకి గీతాలుగా రాశారు. అది పస్కా కీర్తన. ఇంకా నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి, ముగించుకుందాం 17వ వచనంలో, నేను చావను, నేను సజీవుడిని, యెహోవా క్రియలను వివరించను, యెహోవాను కఠినముగా శిక్షించను కాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ఏమన్నాడు, నేను చావను, సజీవుడిని, యెహోవా క్రియలను వివరించను. మీకు పెద్ద ప్రశ్న రావాలి, అంటే యేసుక్రీస్తు వారి శిలువ మీద చనిపోలేదు అనకూడదు, ఆయన చనిపోయి అలా ఉండిపోలేదు, మరలా సజీవుడై లేచాడు. చనిపోవడం అంటే ఏంటి చెప్పండి, ఇంకెప్పుడు లేవకపోను. ఆయన 3 రోజు లేచాడు. దాన్ని చావలగలమా, తాత్కాలిక విరామం అనగలమా చెప్పండి. జస్ట్ అలా వెళ్ళాడు, వచ్చాడు. ఆయన చావడు, మనలా ఉండిపోడు, మనలా మట్టిలో కలిసిపోడు, మనలా మన దేహంలో ఆయన మట్టిలో కుళ్ళిపోడు, ఆయన ఎముకలు మనలా ఇరుగుపోలేదు, ఆయన సజీవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను చావను, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన మరణమునకు అప్పగించలేదు. మరణానికి అప్పగించలేదంటే మరణానికి వెళ్ళాడు, ఆ మరణంలో బందీ అయిపోయి ఉండలేదు, మరణాన్నే మరణం చేత గెలిచాడు. చావునే చావు దెబ్బ కొట్టాడు, తిరిగి లేచి వచ్చి నిలబడి సజీవుడిగా
కనబడ్డాడు. ఆయన ఆశ్చర్య కార్యాలను దేవుని యొక్క ఉద్దేశాలని వివరించి వివరించి పదుల పదుల రోజులు సుమారు 40 రోజులు తన అపోస్తలులకి కనబడి వివరించాడు. ఆయన చనిపోలేదు, ఆయన ఇప్పటికే ఎప్పటికీ చనిపోలేదు. ఆయన పరలోకమందు దేవుని కుడిపార్శ్వన కూర్చుని రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన సజీవుడు. ఇంకా విచిత్రమైన చెప్పిన ప్రతి మెసేజ్ నాకు ఇష్టమైన మాట, ఆయన సజీవుడు అనడానికి నాకు నమ్మడానికి ఆధారాలు లేవు. నాకు సైంటిఫిక్ విట్నెస్ కావాలంటే భూమి మీద ఒకే ఒక ఖాళీ సమాధి యేసుక్రీస్తుదే. ఆయన సజీవుడు. ఆ సమాధిలో ఎవరు లేరు, ఏమీ లేదు. మరి ఏది ఆయన ఆయన అక్కడ లేడు అనడానికి కారణం ఏంటంటే, ఒప్పుకోక చరిత్ర కొప్పుకోలిపోవలసిన మాట ఏంటంటే, ఆయన సజీవుడు. నెక్స్ట్, నేను వచ్చినట్లు నీతి గుణములు తీయుడి నేను వాటిలోనికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఇది యెహోవా గుణము, నీతి మందులు దీనిలో ప్రవేశించదు. ఏమంటున్నాడు చూడండి, ఆయన కఠినంగా శిక్షించిన కానీ ఆయన మరణముకు అప్పగించలేదు. నేను వచ్చినట్లు అంటే ఆ మరణం నుండి ఆయన లేచడం. 16 వచనం వరకు సిలువకు ముందు మనకు కనబడతాయి ఆయన బాధ వేదన కన్నీళ్ళు. 17 వచనం డైరెక్ట్ అయిపోతుంది మనతో, నేను చనిపోనని. పునరుద్ధానం తర్వాత ఆయన అంటున్నాడు ఏమని, నేను వచ్చినట్లు నేను వస్తా, నీతి గుణము తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఇది యెహోవా గుణము, నీతి మంతులు దీనిలో ప్రవేశించదు. ఏం జరుగుద్దట, యెహోవా సన్నిధి, యెహోవా సన్నిధి కట ఆయన ముందెళ్ళిపోతున్నాడట. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాత్రమే వెళ్ళిపోలేదట. ఆయన వెనక ఎవరిని పిలుచుకున్నాడట, ఆయనకు ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ పేరు ఏంటంటే నీతిమంతుడు. ఆ నీతిమంతుల్ని యెహోవా సన్నిధికి, యెహోవా అంటే మీకు ఎదులో ఉందేమో, దేవుని సన్నిధికి, ఆ గంభీరమైన దేవుని సన్నిధికి ఆయన వెళ్ళాడట. ఆయన వెళుతూ వెళుతూ ఆయన వెనక ఆయన నీతిమంతులను కూడా తీసుకెళ్ళాడట. ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, ఆ రోజు ఆ పరలోకంలో ఆ నిత్యత్వంలో ఉండేది ఒకే ఒక్కటి, దేవునికి ప్రైజింగ్ చేస్తూ ఉండిపోతున్నట. నీతి మందులకు ఆ విషయం ఇక్కడే అర్థమైపోతే వాడు గుడారాల్లో జరిగేది ఏంటి చెప్పండి, రక్షణ సునాదము ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకు నీతి మంతులు ఎలా పాట పాడగలుగుతున్నారు, ఆయన వెళ్ళిన మార్గంలో ఆయన వెళ్ళబోతున్న నిత్యత్వంలోనికి మేము కూడా వెళ్తాం. నాకు ఇష్టమైన మాట ఒకటి అంటాను, చాలా కాలం క్రితం చెప్పిన ఒక కీర్తన వివరిస్తున్నప్పుడు, డిఫరెంట్ జరుగుద్దండి పరలోకంలో. భూమి మీద ఎవరైనా పాట పాడారనుకోండి, భూమి మీద పాట పాడితే గమ్మత్తేంటి చెప్పండి, పాట పాడుతున్న వారు అందరూ ఎవరైపు చూస్తారు, పాడేవారి వైపు చూస్తారు. పాడేవాడు గొప్ప. పాట పాడుతున్నప్పుడు వింటున్న వారు అందరూ పాడేవాడిని చూస్తారు. దీనికి ఫైట్ ఆపోజిట్ జరుగుతుంది పరలోకంలో. పాడేవారు అందరూ వింటున్నవాడు వైపు చూస్తారు. ఆ వింటున్నవాడు ఎవడు, దేవుడు. పరలోకంలో జరిగేది ఏంటంటే భూలోకంలో జరిగినట్టు జరగదు. ఆ రోజు ఈ రోజు మనం పాట పాడితే ఆ పాట ఉన్నవాడిని ఆశ్చర్యకరంగా చూస్తాం. ఆడు పాట చూసి, వాడి వైఖరి చూసి, వాడిని చూసి మనం మురిసిపోతుంటాం, ఎంత బాగా పాడుతున్నాడంటే. డిఫరెంట్ ఏంటి చెప్పనా, ఆ రోజు సింగర్స్ అందరూ వింటున్న వాడిని చూసి మురిసిపోతారట. ఆ ఇంటున్న ఆయన ఎవరు, దేవుడు. ఏమని పాడాలి, ఆయన పరిశుద్ధత, ఆయన గుణగణాలు, ఆయన చూసి మురిసిపోతా. ఆ రోజు మనం చేసేది ఏంటంటే ఆయన పొగుడుతూనే 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 ఉంటాం. ఇక్కడ మనం సింగర్స్ని పొగడాలి, అక్కడ సింగర్స్ ఆయన పొగుడుతారు. ఏ జరుగుతుంది, నీతి మంతులు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించి ఆ రోజు ఏం చేస్తున్నట్టు ప్రకటన కదా చెప్తుంది, ఆయనకు ప్రైజింగ్ చేస్తూ పోతారు. ఆ ప్రైజింగ్ ఈ భూలోకం నుంచి జరుగుతుంది. వారి జీవితాల్లో, వాళ్ళ గృహాల్లో, వారి ఒడిదురుకుల్లో, ఎక్కడున్నా ఇరుకుల్లో, ఎక్కడున్నా ఇబ్బందుల్లో ఉన్నా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటారు. రమ్యమైన మాట, చరిత్రలో మిగిలిపోయిన మాట, అపోస్తులు లేపి లేపి మాట్లాడిన మాట ఇప్పుడు మనం చదవబోతున్నాం. నీవు నాకు రక్షణ ఆధారమైన ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతలు చెల్లించదును. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి,
మూలకు తలరాయాయను అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ మాట అపోస్తలులు ఎన్నిసార్లు ఉపయోగించలేదు చెప్పండి. అపోస్తలులేంటి? ప్రధానమైన అపోస్తలుడు ఎవరు? యేసుక్రీస్తే ఉపయోగించాడు. ఆయన ఉపయోగించాడు. ఇందాక మనం చూసాం ఇంతకుముందు అధ్యాయం చదువుకున్నప్పుడు 21:42 ఇల్లు కట్టి వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయన ఎలా నిషేధించారు? ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా? ఆయన తన యొక్క పంట పొలాన్ని కాపులకి గుట్టుకి చెల్లిపోయాడట. కాపులు అంటే క్యాస్ట్ కాదు, కాపులు అంటే కావలు కాసేవారు. మన క్యాస్ట్ అని మిలుకు మనిపోతాం అది కాదు, కావలు కాసేవారికి చెల్లిపోయాడట. వాళ్ళు ఏం చేశారంటే ఎలా ఉందో చూసి రమ్మడానికి ఆయన పక్షమున ఎవరు అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వారిని పంపారు. నీతిమంతుల్ని ప్రవక్తల్ని పంపితే వారిని చంపేశారు. వాళ్ళు సరైన కుమారుని పంపితే కుమారుని మరీ అవమానించి చంపేశారు. ఆ రోజు జరిగింది ఏంటో చెప్పిన ఇస్రాయేలీలు అన్యులు రోమన్ సైనికులు అందరూ ఆ రోజు యేసుక్రీస్తు వారిని ఈ నజరేతు నుంచి వచ్చిన ఈయన ఏ పాటి వాడని వదిలేశారు. వారికి తెలియంది ఏంటో చెప్పిన వారి నీతి కార్యాలు వారి గొప్ప కార్యాలు నిత్యత్వాన్ని సంపాదించలేవని ఎవరినైతే ఇసిరేశారో ఆ కుమారుని ముద్దు పెట్టుకోకపోతే వాళ్ళకి దిక్కు లేదన్నాడు దేవుడు. ఇల్లు కట్టేవారు అనగానే ఇప్పుడంటే అన్ని కాంక్రీట్ భీములన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఒకప్పుడు చూడండి కన్స్ట్రక్షన్ చేసేవారిని అడగండి, మూలమున్న రాయి సరి అయిన రాయి కాకపోతే అటు ఇటు అనుకున్న గోడలకే ఏమవుతుంది చెప్పండి? ప్రమాదం అవుతుంది. అది సరి అయిన రాయి అయి ఉండాలి. యేసుక్రీస్తు వారిని అనుకున్నారట, ఈయన 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 అనుకున్నారట, విసర్జించేశారట. కానీ ఏముందో చెప్పిన ఆయన లేకపోతే మనకు చెప్పండి మనకి అడ్రస్ లేదట. ఇస్రాయేల్ అనుకున్నారు మాకు మోసే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, సమయాలు ఉన్నాడు, ధర్మశాస్త్రం ఉంది, మేము అబ్రహాము కుమారులు అన్నారట. కానీ దేవుడు అన్నాడు బాగానే ఉంది వ్యవహారం, వాళ్ళని రాళ్ళుగా పెట్టుకో కట్టుకో, కానీ నీకు మూలరాయి ఒకటి ఉంది దాన్ని ముద్దు పెట్టుకోకపోతే నీకు బతుకులేదన్నట్టు. అబ్రహాము నీకు రాయవచ్చు, మోసే నీకు రాయవచ్చు, ఈ రమ్యమైన రాళ్ళని నువ్వు కట్టుకో, నీ ఆధ్యాత్మిక జీవితంలో వద్దంట్లా. ఈ నీతి మంతులనే ఈ ఇటుకలు ఆడుకుని ఉండాలంటే వీళ్ళందరికీ ఒక మూలరాయి ఉంది, ఆయనే యేసుక్రీస్తు. ఎంత లోతుగా చూడండి కీర్తన, ఇంకా మాట్లాడుతూ ముగించుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదుము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇది ఎక్కడో చదివామా, ఎక్కడో చదువు, ఇప్పుడైనా అర్థం అవ్వాలి. పెళ్ళికోట మీద సందర్భం మనకు అనవసరం. మనం క్రైస్తవులు ఎలాంటి అంటే ఇరికించడం నెంబర్ వన్ బ్యాచ్. మనం సందర్భం అనవసరం. అందరూ ఏమనుకుంటారంటే గుర్తుపెట్టుకోండి, యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే పెళ్లి రోజు కాదు, యెహోవా ఏర్పాటు చేసిన రోజు అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రావడం, ఆయన భూమి మీద మన కొరకు బ్రతకడం, ఆయన మరణించడం, తిరిగి లేవడం. ఆ దినాలు ఆ దినాన్ని ఎప్పటికీ మనం మర్చిపోలేం. అది దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయ కాలం. రోమపత్రికలో పెద్ద ఆయన పౌలు గారు పెద్ద మాట అంటాడు. ఆయన చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి రెండు వచ్చిన విశ్వాసం వలన నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి ఏం చేస్తున్నాం? అతిశయపడుతున్నాం. అక్కడ పదాలు ఉన్నాయి, ప్రవేశించి చెప్పండి నిలిచి అన్నాడు. దేవుని నీతి గుమ్మంలోనికి ప్రవేశించడానికి ఎవరికి ఉందని అర్హత? ఎవరికీ లేదు. ఆ రోజు సాదృశ్యంగా ఉన్న గుడారంలోకి వెళ్ళాలంటేనే ఏడాదికి ఒక్కసారి వెళ్ళేవాడు ఎవరు? ప్రధాన యాజకుడు.
విచిత్రమేంటి చెప్పిన దేవుడి దగ్గర మనం వెళ్ళడం కాదు దేవుడే మనల్ని ఎత్తుకుంటూ మన దగ్గరకు వచ్చేసాడు అదే క్రీస్తు త్యాగం దేవుని సన్నిధి దగ్గర మనం వెళ్ళడం కాదు దేవుని సన్నిధి మన దగ్గరకు వచ్చింది పరలోకంలో ఉన్న దేవుని యొక్క చిత్తం భూమి మీదకి ఒక రూపంగా వచ్చింది ఆయన యేసుక్రీస్తు ఎంత గొప్ప మాటలు అంటే ఈ కీర్తనలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఇదిగో ఇదిగో నాతో పాటు మీరు కూడా వచ్చేస్తారన్నాడు పిలుపు మనం అంటున్నాం ఎంతమందికి నమ్మకం ఉంది చెప్పండి యేసుక్రీస్తుతో పాటు నేను కూడా రోజు నిలబడతానండి అనడానికి ధైర్యం ఉందా అంటే నిజంగా మన ముందు ఇక్కడ ఒప్పుకోం కానీ నాలుగు గోళ్ల మధ్యకి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మనకే పెద్ద డౌట్ అంత పెద్ద డౌట్ అంటే వెళ్తామా వెళ్ళామా అనేసి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి ఈరోజే నిబంధన చేసుకోండి దేవా నా పాత రోత జీవితాన్ని ఈరోజు నేను వదిలేస్తున్నా ఈరోజు నుంచి నువ్వు వచ్చేంత వరకు లేదా నేను వచ్చేంత వరకు నిక్కర్సగా బతుకుతా నీ దగ్గరకు వస్తాను నిబంధన చేసుకో చాలా ధైర్యంగా ఉంటాం ఏమి జరిగిపోయినా ఏమైపోయినా మన గుండెల్లో నిరీక్షణ ఏంటి చెప్పినా ఒకరోజు ఆయన దగ్గర నేను నిలబడతా యెహోవానిస్సి అని ఒక పదం ఉంటుంది వశము ఎవరు యేసుక్రీస్తే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు దేవుని దగ్గర అంటే దక్షిణాస్తము ఆయన రైట్ హ్యాండ్ అలాంటి రైట్ హ్యాండ్ వచ్చి మనం భుజాల మీద చేస్తే ఆ ధైర్యమే ఎరుగుతుంది బైబిల్లో పౌలు గారు అంటారు అందరూ ఆయనకి యాంటీ అయిపోయారట అందరూ వదిలేశారట కానీ పౌలు గారికి అంత ధైర్యం ఎక్కడదంటే ప్రభువు నా పక్షాన నిలబడ్డాడు అంటాడు ఆయన ఉంటేనే ఆ ధైర్యం వేరు ఈ కీర్తన నాకేమి నేర్పిస్తుందంటే నీ కొరకు నిజమైన పస్కా ఒకటి జరిగిందని చెబుతున్నాడు పస్కా బలి పశువు బలి పశువు బలి చేయబడుతున్నప్పుడు వారు ఎంత ఎంజాయ్ చేశారంటే నిజానికి బలి పశువును చూసి కాదు బలి పశువులో రాబోతున్న మెస్సేని చూసి పస్కాని ఆనందంతో ఆశ్రయించడం అంటే నీ కీర్తన ఎంత బాగుంటుంది చూడండి ఆ మాట చూద్దాం 27వ వచనంలో యెహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు ఉత్సాహ బలి పశువు తాళ్లతో బలిపేటపు కొమ్మును కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని ఒక మాట అంటున్నాడు చూడండి యెహోవా దేవుడు ఆయన మనకు వెలుగు అనుగ్రహించున్నాడు ఎవరా వెలుగు యోహాను సువార్త ఉంటదిగా ఆ వెలుగు లోకంలోనికి వచ్చే ప్రతి ఒక్కరిని వెలిగించి చుండెను ఆ వెలుగు నాకు అనుగ్రహించాడు ఆయన అంటున్నాడు ఈ వెలుగులో నేను సాదృశ్యంగా జరుగుతున్న వాటిని దృశ్య రూపంలో చూస్తున్నాను ఆ దృశ్య రూపంలో నేను ఎగిరిగంటేసేది ఏంటంటే ఉన్నత ఉత్సాహ బలి పశువులు తాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టండి అన్నాడు అంతేక పొంగిపోతున్నాడు ఆ బలి పశువుని కడుతున్నప్పుడు ఆ రచయిత అంటున్నాడు ఎలా ఎలా పొంగిపోగలుగుతున్నావు నాకు వెలుగు అనుగ్రహిస్తున్నాడు ఎవరా వెలుగు మెస్సయ్య రాబోతున్నాడు నా కొరకు త్వరలో రాబోతున్నాడు ఆయనకు సాదృశ్యంగా ఈ బలి పశువు నా కొరకు ముందస్తుగా సాదృశ్యంగా దృష్టాంతముగా బలవుతుంది ఇది నాకు జాయ్ అన్నాడు జాయ్ఫుల్ సాంగ్స్ ఎప్పుడు పాడగలిగారు నీతిమంతులు అంటే మెస్సయ్యని పస్కా పాటల్లో స్పష్టముగా చూడగలిగారు కనుక ఖచ్చితంగా చూడగలిగారు కనుక అందుకే ఆ రోజు ఎంజాయ్ చేశారు వాళ్ళు బాధల్లో కూడా ఆనందం ఉంటుంది తెలుసా మీకు అది నాకు మీకు తెలుసు లేదు నాకు తెలియదు కానీ చాలా బాధపడతాం ఆ బాధల్లో కూడా ఆనందం ఉంటుంది బాధపడడంలో కూడా ఆనందం ఉంటుంది తెలుసా చాలా ఉంటుంది అది ఆ బాధల్లో కూడా ఆనందం ఉంటుంది ఆ రోజు వాళ్ళు ఆనందాన్ని మనం పడుతున్న ఆనందం కాదు మనం పడే ఆనందం ఎకిలి నవ్వులు వికారమైన ముఖాలు అవి కానీ అది పడే ఆనందం వేరు ఆనందం ఏంటని చెప్పినా నా గతం నరకానికి పోయేది నా జీవితం నరకానికి బందీ అయిపోయేది ఆ వెలుగు నా చీకటి కార్యాలకు వచ్చి నన్ను విడిపించేసి నా కొరకు చనిపోయింది ఈ రొట్టెను తింటున్న నేను నా జీవితంలో ఏం చేయాలో నాకు బాధ్యత నేర్పిస్తుందని అటు ఇస్రాయేలుకే కాదు క్రైస్తవులకు కూడా అర్థమైపోవాలట ఈ కీర్తన చదువుతున్నప్పుడు కీర్తన ఎలా ముగిసిపోతుంది తెలుసా ఏ పదాలతో అయితే కీర్తన స్టార్ట్ అయిందో అదే పదాలతో కీర్తన ముగిసిపోతుంది ఈ కీర్తన అంటే చూడండి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును నీవు నా దేవుడవు నిన్ను గణపరచదును యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచిచున్నది
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడంటే ఈ కీర్తన అర్థమైన తర్వాత గుక్క తిప్పుకోవాల్సిన చెప్పాల్సిన మాట ఏంటంటే చెప్పిన యెహోవా దయాళుడంటే నేను ఒప్పుకోవాల్సింది. అదిగో ఆ కలవరి గిరి ఆయన దయ్యంటో నాకు చూపిస్తుంది. ఆయన కృప నిరంతరం నిలిచిండు. ఈ రోజే కాదు, నాకెప్పుడు ఆయన కృప నిలిచిపోతుంది. నిరంతరం అంటే నిత్యత్వంలో కూడా నన్ను అలా పట్టుకొని ఉండిపోతుంది. అందుకు నేను చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కృతజ్ఞత కూడికలో మనం నేర్చుకోవాల్సిన కృతజ్ఞత ఏంటంటే నా కొరకు మెస్సయ్య చనిపోయాడు. ఆ కృతజ్ఞత నేను ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన కృప నిరంతరం మన మీద ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. ఆయన దయాళుడు, గొప్ప గుణగణాలు కలిగిన దేవుడు. ధృవీకరింపడిన మనుషుల కొరకు దినమెల్ల చేతులు చాపి మనల్ని పిలుస్తున్నాడు. అందుకే బైబిల్లో ఆ పదం ఉందో లేదో తర్వాత విషయం, కానీ ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నిజముగా ప్రతి పాపికి యేసు రక్తమే జయం విజయం. ఆ పాట చూడండి, తర్వాత ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం, తర్వాత ఆ పాట చూడండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవ, నిజమైన కృతజ్ఞత ఏంటో తండ్రి మాకు తెలియజేశారు. మీ దయాలత్వం, మీ కృప మేము ఎప్పటికీ తండ్రి మరవలేనండి. పస్కా కీర్తన తండ్రి ఎంత లోతైనదో ఆ రోజున ఇశ్రాయేలీయులకి యాజకులకి మాత్రమే కాకుండా మీ యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరూ తండ్రి కృతజ్ఞతలు తెలియజేస్తారని మీరు సెలవు ఇచ్చారు. అలాంటి భావాన తండ్రి మా గుండెల్లో పుట్టించి మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ కుటుంబం తండ్రి మీ సేవలో ఇంకా బలముగా వాడబడాలని, అనేక మంది సేవకులను తండ్రి మీరు ప్రోత్సహించాలని, అది అనేకులకు తండ్రి దీవెనకరంగా అనేక కుటుంబాలకి మాదిరికరంగా ఈ కుటుంబాన్ని మలుస్తారని అర్థిస్తూ, విన్న మాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరికీ తండ్రి మరింత బలాన్ని తండ్రి ఆధ్యాత్మిక తీవ్రతను రేపుతారని అర్థిస్తూ తండ్రి మమ్మల్ని మర్చిపోయి మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్న తండ్రి, కేవలం మీకును వారికి నాగాధనం తప్పుకున్న తండ్రి, అన్ని విధాలుగా లొంగిపోయే బాధ్యతను భాగ్యాన్ని మరింతగా మాకు నేర్పిస్తారని కోరుతూ, నా ముందు మాట్లాడిన సహోదరుడు తండ్రి మరింత ఆరోగ్యకరమైన సేవను తండ్రి ఆయనతో జరిగించండి. కావలసిన బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించండి. ఆయన జీవితాన్ని మరింత విశాలముగా తండ్రి మీరు మార్చండి. ఆయన చేస్తున్న సేవలో ప్రయాణాల్లో మీ తోడును అనుగ్రహించండి. అధ్యక్ష చేస్తున్న వారిని, వేదిక మీద ఉన్న వారిని, వచ్చిన వారందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ మీరే వారి అందు ఘనత పొందుతారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.